हाय अंडी, मैं वीडियो वे सिल्वर आइटम्स एला क्लीन चेसुकोवालो ई वीडियो चूसेदामंडी। चाला सिंपल गा असल तोमे पनी लेकुंडा रुद्दे पनी लेकुंडा पीतांबरी पौडर गानी सबीना गानी विम लिक्विड गानी एवी कूडा यूज चेयकुंडा मनं नल्लगा अयिपोयिन वेंडी वस्तुल्नी ईजीगा क्षणाल्लो मनं कोत्त वाटिला चेयोच्चुंडी। अदि कूडा चाला सिंपल अंडी। అదేలాగు ఇప్పుడు మనం చూసేద్దాం। ఇక్కడ వెండి గ్లాసు అలాగే సత్యనారాయణ స్వామి వారి ప్రతిమ అన్నమాట। ఈ రెండు కూడా చాలా నల్లగా అయిపోయినియండి। వీటిని మనం ఇప్పుడు సిల్వర్ డీప్ క్లీన్ అనే లిక్విడ్ తో మనం వీటినైతే క్లీన్ చేయొచ్చండి। నేను ఈ సిల్వర్ డీప్ క్లీనింగ్ లిక్విడ్ అనేది ఆన్లైన్ లో తీసుకున్నానండి। ఇది చాలా యూస్ అవుతుందండి। అసలు అవుతుందా లేదా అనేసి అయితే నేను తీసుకున్నాను అన్నమాట। నాకైతే చాలా బాగా నచ్చింది। అలాగే మన వెనక వీడియోస్ కూడా నేను పెట్టాను। అలాగే వెండి చెంబు ఎలా క్లీన్ చేయాలనేది కూడా పెట్టానండి। ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాను। వీడియో అయితే చివరి వరకు చూడండి। ఇవి ఎక్కడ కూడా మనకి డ్యామేజ్ అవదండి చేతులు గాని లేదంటే ఇది లిక్విడ్ కదా వెండి అయినా అరిగిపోతుందా లేదా మన చేతులకైనా డ్యామేజ్ అవుతాయా అనేది ఏమీ డౌట్ అయితే పెట్టుకోకండి। చాలా సింపుల్ గా అయిపోతుంది। కాకపోతే మన ఇది స్టీల్ గిన్నెలు అనేది వాడకూడదండి। గాజు గిన్నెలు గాని లేదంటే ప్లాస్టిక్ గిన్నెలు గాని వాడాలన్నమాట। అలాగే వాటర్ అనేది అస్సలు తగలకూడదండి। ఈ సిల్వర్ డీప్ క్లీన్ అనేది 250 రూపాయస్ కి అయితే నేను తీసుకున్నాను ఆన్లైన్ లో మీషో లో తీసుకున్నానండి। దీనికి నీళ్ళు అనేవి అస్సలు తగలకూడదన్నమాట। ఈ లిక్విడ్ కి నీళ్ళు అనేది తగలకుండా మనం వాడుకోవచ్చండి। నీళ్ళు తగిలితే ఇది అంతగా పని చేయదండి। నేను చాలాసార్లు యూస్ చేశాను కాబట్టి నీళ్ళు అనే ఈ లిక్విడ్ అనేది ఈ కలర్ లో ఉన్నాయన్నమాట। చూడండి నల్లగా అయిపోయిన వెండి గ్లాసు ఎంత తెల్లగా కొత్త దానిలా మెరిసిపోతుంది కదా। అలాగే ఈ సత్యనారాయణ స్వామి వారి ప్రతిమ కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది కదా। మనకి వచ్చేది దేవీ నవరాత్రులు అలాగే మనం ప్రతినిత్యం పూజలు చేసుకునే వాళ్ళకి ఈ లిక్విడ్ అనేది బాగా ఉపయోగపడుతుందండి। ఇవనే కాదు వెండి దీపం కుందులు గాని గంట గాని వెండి వస్తువులు ఏవైనా సరే పట్టీలు గాని ఏవైనా సరే మనం కొత్త వాటిలా ఇంటిలోనే ఇలా మెరుగు పెట్టుకోవచ్చు అన్నమాట। చూసారండి ఎంత తెల్లగా అయిపోయిందో। అయితే ఇప్పుడు ఇక్కడ నేను ఈ పంచపాత్ర చూపిస్తున్నాను చూడండి అది ఎంత నల్లగా అయిపోయిందో చూసారా లోపల కూడా ఎలా ఉందో। ఇది కొత్త దానిలా అయితే అవుతుంది చూడండి చాలా ఈజీగా అయిపోతుంది కదా। చూసారండి చాలా తెల్లగా అయితే అయిపోయింది కదా। ఈ లిక్విడ్ ని మళ్ళీ మనం బాటిల్ లో వేసి స్టోర్ చేసుకోవచ్చండి। మనం దీన్ని వాడే విధానంలో ఉంటుందన్నమాట। వాటర్ తగలకుండా అలాగే లిక్విడ్ వేస్ట్ అవ్వకుండా మనం దాచుకోగలిగితే 1 ఇయర్ వరకు ఈజీగా అయితే మనకి పని చేస్తుందండి। ఇంకా మనం బ్రష్ పెట్టి పీచ్ పెట్టి ఏమీ తోమనవసరం లేదండి। ఇలా అయితే ఈజీగా క్లీన్ అయిపోతుంది కదా। ఇంకా మనం దీపం కుందులు అయితే ఇంకా ఈజీగా క్లీన్ అయిపోతాయండి। నేను అవి కూడా చేసి తర్వాత వీడియోలో చూపిస్తాను। మీరు కూడా ఈ లిక్విడ్ ని ఆన్లైన్ లో తీసుకోండి చాలా బాగా యూస్ అవుతుంది। మనకి ఎటువంటి నష్టం కూడా ఉండదండి। అలాగే దీనికి మనం ఎక్కువ టైం కూడా పెట్టనవసరం లేదండి। చాలా ఈజీగా 5 అంటే 5 నిమిషాలు కూడా పట్టదండి। చాలా ఈజీగా అయిపోతుంది। ఇలా వేగానే అలా తెల్లగా అయిపోతున్నాయి కదా। తర్వాత వీటిని మనం మంచి నీళ్ళతో కడిగేసుకొని ఒక క్లాత్ తో ఇలా అయితే శుభ్రంగా తుడిచేసుకున్నామంటే మనకి కొత్త వాటిలా మెరుస్తాయి చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయో। తర్వాత మనం ఈ లిక్విడ్ ని బాటిల్ లో వేసేసి స్టోర్ చేసుకొని మళ్ళీ మనం వెండి వస్తువులు నల్లగా అయిపోయినప్పుడు మళ్ళీ మనం వాడుకోవచ్చు। చూసారు కదా ఫ్రెండ్స్ నల్లగా అయిపోయిన సిల్వర్ ఐటమ్స్ ని కొత్తగా కొత్త వాటిలో మనం ఇంట్లోనే ఇలా మెరుగు పెట్టుకోవడం చూసారు కదండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి। మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన జీఎంజీ క్రియేషన్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి। మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను। అంతవరకు బై బై।